Hello guys, I'm Vijay. Welcome back to our channel Gaming Glitz. So guys, andaru ela unnaru? I hope you all are doing good. Andaru baagunnaru anukuntunna. So guys, ee roju ee video topic aithe chaala interesting ga undipothundi bro. So evaro kuda skip cheyakunda last varaku chudandi bro. Meeru koncham skip chesina kuda video mottham ardham kaadu bro. So kabatti evaro kuda skip cheyakunda chudandi. Okay? So ee roju mana topic enti ante లాస్ట్ వీడియోలో అయితే చాలామంది కామెంట్ చేశారు బ్రో M500కి సంబంధించిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చేయమని. సో కాబట్టి ఈ వీడియోలో నేనైతే మీకోసం M500కి సంబంధించిన కొన్ని ప్రో టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను అన్నమాట. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. I'm ostracized and traumatized by everything. I'm not alright. I'm lost inside, and anything I say, you better listen up closely. Mostly, I'm the one and only. Bring it home slowly. సో బ్రో, మనమైతే క్లాష్ స్క్వాడ్లో కంపల్సరీగా ఫస్ట్ రౌండ్ విన్ అవ్వాలి అంటే మనమైతే పిస్టల్స్తో అయితే మనమైతే కంపల్సరీగా ఫైట్ తీసుకోవాలి బ్రో. సో కాబట్టి నాకు తెలిసే మ్యాక్సిమం M500 ఎవరు యూజ్ చేయరు బ్రో. సో కాబట్టి అందరూ మ్యాక్సిమం G80నే యూజ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. బట్ నేను ఇప్పుడు మీకు చెప్పబోయే ట్రిక్స్ మీరు కానీ పూర్తిగా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు కంపల్సరీగా మీరు కూడా M500ని యూజ్ చేస్తారు బ్రో. ఓకే, సో మీరు కొంచెం స్కిప్ చేసినా సరే మీకు వీడియో మొత్తం అర్థం కాదనమాట. సో కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, సో ఫస్ట్ టిప్ ఏంటి అంటే డిస్టెన్స్ మ్యాటర్స్. సో డిస్టెన్స్ మ్యాటర్స్ అంటే ఏంటంటే బ్రో, సో మనం M500తో మనం హెడ్ షాట్స్ కొట్టాలి అంటే మనం డిస్టెన్స్ అనేది కంపల్సరీగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి బ్రో. ఎందుకు అంటే మనం మీడియం రేంజ్లో కంటే మనం లాంగ్ రేంజ్లో M500తో అయితే సింపుల్గా హెడ్ షాట్స్ అనేవి కొట్టచ్చు అనమాట. అండ్ షార్ట్ రేంజ్లో కొట్టాలి అంటే చాలా డిఫికల్ట్ బ్రో. ఇది డిజర్ట్ ఇగల్లా కాదు, ఇది ఇంకా ప్రాక్టీస్ చేయాలి, చాలా కష్టం అనమాట. బట్ నేను మీకోసం క్లారిటీగా సింపుల్గా అండ్ క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ బ్రో. ఓకే, సో ఫస్ట్ మనం లాంగ్ రేంజ్ గురించి మాట్లాడుకుందాం. సో లాంగ్ రేంజ్లో ఏ విధంగా ట్రాక్ చేయాలి అండ్ ఎయిమ్ ఎక్కడ పెట్టి ట్రాక్ చేయాలి, సో ఇలాంటి విషయాల గురించి అయితే నేను చెప్తా బ్రో. సో ఫస్ట్ వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ అనమాట. సో ఈ లాంగ్ డిస్టెన్స్లో వచ్చేసి ఫస్ట్ మన ఎయిమ్ ఎక్కడ ఉండాలి అంటే బాడీ, ఐ మీన్ ఎనిమీ యొక్క చెస్ట్ పైన ఉండాలి బ్రో. ఇప్పుడు మనం ఒకవేళ లాంగ్ రేంజ్ నుండి మనం హెడ్ షాట్స్ కొట్టాలి అని ట్రై చేస్తున్నప్పుడు మనం కంపల్సరీగా ఎయిమ్ అనేది రెడ్ కలర్లో చెస్ట్ పైన ఉండి లాక్ చేసాక పైకి డ్రాక్ చేసినట్లయితే హెడ్ అయితే పడుతుందన్నమాట. ఓకే, సో అండ్ అంతేకాకుండా మనం చాలామంది కింద పెట్టేస్తారు బ్రో. సో కింద పెట్టడం వల్ల పైకి అస్సలు లాంగ్ రేంజ్లో అస్సలు పైకి హెడ్కి పోదు బ్రో. సో అది చెస్ట్ దగ్గర లాక్ అయిపోతుంది. సో మనం ఎయిమ్ పెట్టడమే చెస్ట్ దగ్గర పెడితే మనం డ్రాక్ చేసినప్పుడు అది సీదా హెడ్కి వెళ్తుంది అనమాట. సో కాబట్టి లాంగ్ రేంజ్ నుంచి మనం హెడ్ షాట్స్ కొట్టాలి అంటే మన ఎయిమ్ అనేది మన క్రాస్ హెయిర్ అనేది మన ఎనిమీ యొక్క చెస్ట్ పైన ఉండేటట్లు ట్రై చేయండి బ్రో. ఓకే, సో అండ్ డైరెక్షన్. సో డైరెక్షన్ ఆఫ్ డ్రాగ్ అంటే మీ అంటే దీన్ని ఎలా చెప్పాలి అంటే ఎనిమీ యొక్క మూమెంట్ వల్ల మన డ్రాగ్ అనేది డిసైడ్ అవుతుంది బ్రో. సో ఎనిమీ ఒకవేళ రైట్లో మూవ్ అవుతున్నట్లయితే మనం మన ఫైర్ బటన్ని రైట్ సైడ్లో మూవ్ చేయాలి. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్లో మూవ్ అవుతున్నాడు అంటే లెఫ్ట్ సైడ్లో మూవ్ చేయాలి. అండ్ ఏ మూమెంట్ లేకుండా ఒకే చోట నుంచొని ఉన్నాడంటే మనం ఎయిమ్ పైకి డ్రాగ్ చేయాలన్నమాట. ఓకే, సో అది. అండ్ స్పీడ్ మ్యాటర్స్. అండ్ ఈ డ్రాగ్ చేయడం కూడా ఎలాంటి స్పీడ్తో డ్రాగ్ చేయాలి. సో బ్రో, M500తో మనం లాంగ్ రేంజ్ నుంచి డ్రాగ్ చేయాలి అంటే సింపుల్గా డ్రాగ్ చేస్తే చాలు బ్రో. బట్ ఎయిమ్ అనేది మన కంపల్సరీగా చెస్ట్ పైన ఉండేటట్లు చూసుకోండి. ఓకే, అండ్ షార్ట్ రేంజ్కి వచ్చేద్దాం. సో మీకు లాంగ్ రేంజ్లో అంత క్లారిటీగా అర్థమైంది అని అనుకుంటున్నా. ఓకే, అండ్ షార్ట్ రేంజ్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం షార్ట్ రేంజ్లో కొట్టాలి అంటే చాలా ప్రాక్టీస్ చేయాలి. బట్ నేను మీకు సింపుల్గా చెప్తాను. సో ఈ టిప్స్ మీరు యూజ్ చేస్తే మీరు చాలా బాగా షార్ట్ రేంజ్లో కూడా హెడ్ షాట్స్ అనేవి కొట్టచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఈ షార్ట్ రేంజ్లో ఎయిమ్ ఎక్కడ పెట్టాలి అండ్ ఏ విధంగా ట్రాక్ చేయాలి అనేది నేను చెప్తా బ్రో. ఓకే, సో ఫస్ట్ మనం షార్ట్ రేంజ్లో మనం హెడ్ షాట్స్ కొట్టాలి అంటే మన ఎయిమ్ అనేది వైట్ కలర్లో ఉండాలి బ్రో. ఓకే, ఎనిమీ బాడీకి అసలు కనెక్టే చేయకూడదు. అండ్ ఎనిమీకి కొంచెం దగ్గరలో వైట్ కలర్లో ఉండాలన్నమాట ఈ క్రాస్ హెయిర్ అనేది. ఓకే, ఎయిమ్ అనేది ఎనిమీ దగ్గరలో ఉండి ఆ ఎయిమ్ కూడా వైట్ కలర్లో ఉండాలన్నమాట. ఎనిమీ ఇట్ సైడ్ మూవ్ అవుతున్నాడో మనమైతే అట్ సైడ్ డ్రాగ్ చేయాలన్నమాట. ఓకే, ఆ డ్రాగ్ కూడా నార్మల్గా సింపుల్ డ్రాగ్స్ అయితే చాలదు బ్రో. సో మనమైతే కొంచెం ప్రెషర్ పెట్టి ప్రెషర్ అప్లై చేసి కొంచెం స్పీడ్గా చాలా పైకి మ్యాక్సిమం డ్రాగ్ చేయాలి బ్రో. సో నేను లాంగ్ రేంజ్లో చెప్పాను కదా కొంచెం డ్రాగ్ సరిపోతుందని. బట్
షార్ట్ రేంజ్లో వచ్చేసి మనం మ్యాక్సిమం మన స్క్రీన్ పైకి ఎంత ఉంటే అంత ట్రాక్ చేసేయాలి. బట్ ఎనిమీ ఎటువంటి పొజిషన్లో ఉన్నాడో చూసి అటువంటి పొజిషన్లో మనమైతే ట్రాక్ చేయాలన్నమాట. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నా లాంగ్ రేంజ్లో ఏ విధంగా హెడ్ షాట్స్ కొట్టాలి అండ్ షార్ట్ రేంజ్లో ఏ విధంగా హెడ్ షాట్స్ కొట్టాలి అని. ఓకే, నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మనం M500ని యూజ్ చేసేటప్పుడు మనం మూమెంట్ అనేది ఉండకూడదు బ్రో. అంటే నేను చెప్పేది ఏంటంటే మనం ఫైర్ చేసేటప్పుడు ఎటువంటి మూమెంట్ ఉండకూడదు అనమాట. ఓకే, మనం ఎటువంటి మూమెంట్ లేకుండా ఒకే ప్లేస్లో నుంచో అని మనమైతే షూట్ చేయాలి. ఓకే, మనం ఎనిమీని కాల్చకముందు మనం అటు ఇటు మూవ్ అయినా పర్వాలేదు, బట్ మనం మన చెయ్యి ఫైర్ బటన్ మీద పెట్టి డ్రాగ్ చేస్తున్నాము అంటే కంపల్సరీగా లెఫ్ట్ ఫింగర్ అనేది జాయిస్టిక్ మీద తీసేసి ఒకే ప్లేస్లో ఏ మూమెంట్ లేకుండా నుంచోని మాత్రమే మనం హెడ్ షాట్స్ కొట్టాలి బ్రో. సో అప్పుడే మనకి హెడ్ షాట్స్ పడతాయి అండ్ మనం మూవ్ అవుతూ మనం హెడ్ షాట్స్ కొట్టాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ బ్రో. సో మనం కొట్టలేం. సో కాబట్టి ఇలాంటి మూమెంట్ లేకుండా మనం ఉండాలన్నమాట. ఎప్పుడు మనం ఓన్లీ ఫైర్ చేసేటప్పుడు మాత్రమే మనం ఫింగర్ని ఫైర్ బటన్ పైన పెట్టి డ్రాగ్ చేసేటప్పుడు మాత్రమే మూమెంట్ లేకుండా ఉండాలన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ బ్రో. సో ప్రాక్టీస్ అంటే మీకు తెలిసిందే బ్రో, సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో ఆ విధంగానే మనం ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మన స్కిల్స్, హెడ్ షాట్ స్కిల్స్ అనేవి అంత బాగా ఇంప్రూవ్ అవుతాయి. సో మనం M500తో కూడా మాస్టర్స్ అవ్వచ్చు అనమాట. సో కాబట్టి మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి. సో లాస్ట్ వీడియోలో వచ్చిన బెస్ట్ కామెంట్ అయితే నాకైతే ఇది కనపడింది బ్రో. సో ఈ బ్రో ఏమంటున్నాడు అంటే, ఓపీ ఎక్స్ప్లెనేషన్ అన్న, నువ్వు కంపల్సరీగా పెద్ద యూట్యూబర్ అవుతావు అంటున్నాడు. సో థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా బ్రో. సో మీ అందరి సపోర్ట్ ఉంటే చాలు బ్రో. సో వెంకటేష్ చేపూరి, ఏ బిగ్ షౌట్ అవుట్ టు యు అన్న. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండు మన ఛానల్ని. ఓకే, సో అలాగే ఈ వీడియోకి వచ్చే బెస్ట్ కామెంట్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో షౌట్ అవుట్ ఇస్తా బ్రో. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బ్రో. అండ్ ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి. ఓకే, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి బ్రో. కమాన్ బ్రో, మీ ఫ్రెండ్స్ కూడా ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా. సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తే వాళ్ళు వస్తారు, చూస్తారు, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు బ్రో. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల జస్ట్ నాకు మోటివేషన్ దొరుకుతుంది బ్రో. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్స్ చేయడానికి నాకైతే మోటివేషన్ వస్తుంది అనమాట. సో నేను ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ అయితే చాలా చేస్తాను. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు కంపల్సరీగా నచ్చుతుంది బ్రో. నేను క్లారిటీగా క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మన వీడియోస్ ఒకసారి చెక్ చేయొచ్చు, ఓపెన్ చేసి ఛానల్. మనం క్లారిటీగా మనం మ్యాక్సిమం టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ ఉంటాయి బ్రో. సో వాటిని కూడా మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ఓకే, సో అదనమాట వీడియో. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు బ్రో. అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తే వాళ్ళు కూడా ఏదో ఒకటి నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో తింత గైస్, మళ్ళీ మరొక ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ విజయ్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్.